బయట గడ్డి మొక్క పెరిగినంత తొందరగా పవిత్రమైన తులసి మొక్క పెరగలేదు. అలాగే మోసం చేసేవాళ్ళు ఎదిగినంత తొందరగా నిజాయితీ ఉన్నవాళ్ళు ఎదగలేరు. కానీ పవిత్రమైన తులసి విలువ తగ్గదు, నిజాయితీకి ఉన్న విలువ తరిగిపోదు. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసింది తీగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదే, కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. ఓర్పు, ఓపికను వహించి చూడు. జీవితం చాలా నేర్పుతుంది. ఓపికతో ఉండేవారు ఎప్పటికీ ఓడిపోరు. ఆయుధం లేకుండా చంపేది నాలుక, బ్రతికి ఉన్నా శిలను చేసేది మోసం. తెలివైన వాడిని పిచ్చవాడేగా చేసేది ద్రోహం. వీటితో జాగ్రత్త సుమా. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువివు. రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని స్నేహం గొప్పది. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని చాలా చాలా మారుస్తాయి. కొందరిని మౌనంగాను, మరికొందరిని కఠినంగాను. నీ మేలు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూ నీ భజన చేస్తూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నిజమైన స్నేహితులు. గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్, భవిష్యత్తు అనేది ఓ క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చదివి రాయాలి, లేదంటే ఈ బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది, అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అనే చిన్న ఆశ. ఇదే జీవితం. డబ్బే ముఖ్యమనుకునే వారికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వారికి డబ్బు తక్కువ. ఎంతమంది హృదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. మనిషి గొప్పతనం మాట ఇవ్వడంలో కన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఇతరులకు చెప్పవద్దు, ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు, ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. గడిచిన కాలం బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, మనకు నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటి వారి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మన ప్రాణమే ఏదో ఓ రోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలేయడంలో ఇంతేముంది? పరాయి వాళ్ళకు ఇచ్చే టైం, ప్రిఫరెన్స్, ఇంపార్టెంట్ సొంత బంధానికి ఇస్తే జీవితాలు బాగుపడతాయి. విడదీసినా విడిపోని బంధం అవుతుంది. సంస్కారం ఉన్నవాడు ఇతరులను ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించడు. మనం గొప్ప వాళ్ళం అయిన తర్వాత
చప్పట్లు కొట్టేవారికంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టే వాళ్ళే నిజమైన స్నేహితులు. అహంకారం, గర్వం, పొగరు నా దృష్టిలో చాలా ఖరీదైనవి. నాకు వాటిని కొనుక్కునే స్తోమత లేదు. అందుకే చవక్గా దొరికే సంతోషం, ప్రేమ, చిరునవ్వు, ఆప్యాయత, సర్దుకుపోవడం అనే వాటితోనే సరిపెట్టుకుంటున్నాను. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా కాదు. నీ మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకో. డబ్బులు లేక చదువుని మధ్యలో ఆపేసే వాళ్ళున్నారు, కానీ డబ్బులు లేక మందు, సిగరెట్ మానేసే వాళ్ళు లేరు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటలో వెనక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులను వెతుకుతారు. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించు, వాళ్ళకే అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అనే ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏం ఆశించకు, జీవితం బాగుంటుంది. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, అవసరం తీరాక వదిలి వెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేది నిజమైన స్నేహం. మారరు అని తెలిసాక, మార్చలేమని అర్థమయ్యాక ఇంకా మార్చాలని ప్రయత్నించడం మూర్ఖత్వం. ఎవడు ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాడో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి. మార్చడం నాకు రాదు, మారడం నా క్యారెక్టర్ కాదు. నన్ను నన్నుగా ఇష్టపడే వాళ్లకు నేనంటే ఏంటో తెలుసు. నేనేంటో తెలియని వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు.